ఇయాల సీనన్న కోపం వచ్చింది సీనన్నకు బాగా కోపం వచ్చింది అందుకే కొద్దిగా సిగ్గుముగిండు మేము అదే చూస్తా ఉంటి నీళ్ళిద్దామా మధ్యలో అనుకున్నా మంచి నీళ్ళిస్తే కొద్దిగా కూల్ అవుతాడేమో అనుకున్నా గానీ బాగా హాట్ హాట్ గుండే గట్టిగా వాయించి వదిలిపెట్టిండు ఉంటది కోపం తప్పకుండా వస్తది ఎందుకు వస్తదంటే 60 70 ఏళ్లలో ఎవ్వలు చేయని పని చేసిన తర్వాత పాలమూరు రూపురేఖలు మార్చిన తర్వాత కూడా ఎవడో తలమాసిన వెదవ వచ్చి ఇక్కడ మన నడిగడ్డ మీద మన మహబూబ్ నగర్ నిలబడి మాట్లాడితే కోపం రాకెట్లుంటది 14 రోజులకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చిన దౌర్భాగ్యులు కూడా వచ్చి ఇయాల రోజు నీళ్ళు ఇచ్చే సీనన్న అంటే కోపం రాకుండా ఉంటదా తప్పకుండా కోపం వస్తది ఒకటి రెండు కాదు చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను శ్రీనివాస్ గౌడ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనిషిని దేవుడు పుట్టించిండు మనిషిని దేవుడు పుట్టించిండు దేవుడు కులాన్ని పుట్టియలే మనిషే పుట్టించుకున్నాడు కులం కాదు ముఖ్యం కులం కాదు ముఖ్యం గుణం ముఖ్యం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నీది తెలంగాణ ఉద్యోగ సంఘాలకి నాయకత్వం వహించిన చరిత్ర నీది ఆ మాట్లాడిన థర్డ్ క్లాస్ గాంధీ ఆనాడు తెలంగాణ వ్యతిరేకుల పక్కన తుపాకీలు పట్టుకొని తిరిగిన దౌర్భాగ్యుడు వాడు వాంతో నువ్వు పోల్చుకునేకర గాని వాడు మాట్లాడే మాటలకు మనసు గాయపరుచుకునే అవసరం గాని లేదు శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాల కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకటే నమ్ముతా ఉన్నాం ఈ కుల పిచ్చోళ్లను మత పిచ్చోళ్లను పట్టించుకోవట్లేదు అభివృద్ధే మన కులం సంక్షేమమే మన మతం జనహితమే మన అభిమతం అనే ఒకే ఒక్క నినాదంతో పేదవాడు ఏ కులమైనా ఏ మతమైనా అందరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం.